ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత 68 కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ ఖాన్. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓఎంఆర్ షీట్లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులనైనా ఆన్లైన్లో ఇవ్వొచ్చన్నారు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్తా రామచంద్రన్. స్టూడెంట్స్ పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే హాల్లో ఉండాలని సూచించారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వెబ్సైట్ ద్వారా పిల్లలు డైరెక్ట్ గా ఈసారి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయగలుగుతారు. bigrs.telangana.government.in. పరీక్షలకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ రిట్రెసల్ సెంటర్ మీద డెఫినెట్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ ఏదైతే ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే రాస్తే వీ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఆన్లైన్. కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము, హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈసారి స్టూడెంట్ కౌన్సిలర్స్ని అపాయింట్ చేశాము. ప్రతి కాలేజ్లో కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ దయచేసి ఈ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ యూజ్ దెమ్, ప్లీజ్ టాక్ టు దెమ్. అంటే సమస్యలు ఏమైనా ఉంటే కనీసం మాట్లాడగలిగితే సమ్ సార్ట్ ఆఫ్ ఏ సొల్యూషన్ కనపడవచ్చు. ఎగ్జామ్ టైం మాత్రమే కాకుండా ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ముఖ్యంగా మనకు రిజల్ట్స్ వచ్చే వరకు, రిజల్ట్స్ టైంలో రిజల్ట్స్ తర్వాత కూడా వీళ్ళు అవైలబుల్ ఉంటారు. సెంటర్ లొకేటర్ యాప్ ఒకటి పెట్టాము. సెంటర్ లొకేటర్ యాప్ అంటే మీ సెంటర్ ఎక్కడ ఉంది, హౌ టు రీచ్, అడ్రస్, ఆల్ దట్ హెస్ ఆల్సో బీన్ గివెన్. దెన్ దిస్ టైమ్ వీఆర్ ఆల్సో ఎట్ ఆల్ బస్ స్టేషన్స్. At all bus stations, I have asked the Board of Intermediate